కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా చైతన్య బస్ యాత్ర కార్యక్రమంలో భాగంగా రెండో విడత బస్ యాత్ర రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కాలడింగ స్వామి ముస్తాఫా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు రాష్ట్ర కేంద్ర నాయకులతో పాటు రామగుండం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దాదాపు 10,000 మందితో ఈ సభను నిర్వహించాలని ఆయన చెప్పారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభ జరుగును. దీనికి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కుంతియ గారు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, సిబిడి అలీ గారు, జీవన్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా రాష్ట్ర కేంద్ర నాయకులు, మరి అదేవిధంగా మా స్థానిక కాంగ్రెస్ పార్టీ మరి అనుబంధ సంఘ నాయకులు అందరూ కూడా పాల్గొంటారు. దీన్ని తప్పకుండా కాంగ్రెస్ అనుబంధ సంఘాలు మరి రామగుండం పారిశ్రామిక ప్రాంత రామగుండం నియోజకవర్గ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, కార్మికులు కానీ, మహిళలు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి మా రాష్ట్ర కేంద్ర నాయకులు వివరిస్తారు. తప్పకుండా ఈ బహిరంగ సభను విజయవంతంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తాం. మరి ప్రజా చైతన్య బస్సు యాత్ర రెండో విడత కార్యక్రమం రామగుండం నియోజకవర్గంలో ప్రారంభమవుతుంది. మరి ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి కుంతియ గారు, మరి జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గారు, మరి స్టేట్ లీడర్లు, మరి జాతీయ లీడర్లు అందరూ హాజరవుతున్నారు. మరి ఈ బస్సు యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి టీఆర్ఎస్ గవర్నమెంటు అధికారంలోకి రాకముందుకు ఎన్నో వాగ్దానాలు చేసింది. మరి రైతులకు మరి 3 ఎకరాల భూమి, మరి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి, మరి ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి, మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి మరి ఎన్నో వాగ్దానాలు చేసి మరి ఓట్లు వేయించుకొని మరి అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చినాక వీటిని అన్నిటి విస్మరించడం జరిగింది. మరి దానిలో ముఖ్య భాగంగానే మరి ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలందరినీ చైతన్యవంతులు చేస్తూ మరి రాబోయే 2019 ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మరి పేదలకు న్యాయం జరుగుతుందనే ముఖ్య ఉద్దేశంతో మరి ఈ బస్సు చైతన్య యాత్ర ప్రారంభించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయగలరని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.